ప్రతి ఒక్కరికి అవసరమైన సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించిన నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ఓట్ల వరప్రదీప్ అభివర్ణించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి బాపూలే విగ్రహానికి ఆయన పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ కంటే ముందు మహాత్మునిగా నీరాజనాలు అందుకున్న మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం కల్పించిన మహానుభావుడు పూలే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన స్వేచ్ఛ ఉండాలని, ఆ హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన వ్యక్తి పూలే అని ఆయన చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన పూలే ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. 1948లో బాలికల కొరకు పాఠశాలను స్థాపించి ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించటమే కాకుండా తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని ఆయన అన్నారు. బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉండే రోజుల్లో వితంతు పునర్వివాహాల గురించి పూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి స్వయంగా వితంతువులకు వివాహాలను జరిపించారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మరి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన దేశంలోనే అనేక సంస్కరణలను చేపట్టడం జరిగింది. అన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటి ముఖ్యంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చదువు అనేది చాలా ముఖ్యమైనది. పిల్లలకు మనం ఆస్తులు సంపాదిస్తాం, లేకపోతే వాళ్లకు కొన్ని కోట్లు కూడబెట్టి వాళ్లకు సంపాదిస్తామని అనుకోవడం కంటే వాళ్లకు విద్యను అందించాలి అనేటువంటి గొప్ప నినాదంతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడం, పూలమాలలు వేయడం కన్నా ఆయన ఆశయాలను మనం ముందుకు కొనసాగించినప్పుడే మరి ఆయనకు ఘనంగా మనం నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నిజంగా ఈరోజు మేము మరి ఆయనను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తాం. సమాజంలో వివక్ష ఉండరాదని, సమానంగా ఉండాలని, అందరికీ తెలుసుకోవాలని చెప్పారు. 100 సంవత్సరాలు జరిగినా కానీ ప్రతి రోజు కేవలం కొన్ని వర్గాలే ఆ మహాత్మ మహాన్ భవన్ జయంతి వచ్చినారు. ప్రతి వాళ్ళు ఈరోజు ప్రయాసాన్ని జీవిస్తున్నాం, అందరి సమానం అనే జీవులు ఉన్నప్పుడు ప్రతి ఈ కులం ఆ కులం కూడా అందరూ కూడా పాల్గొని ఘనంగా నిర్వహించాల్సింది. భూష్టవశాత్తు వల్ల అక్కడ ఆలోచించలేకపోతున్నారు, మరి ఎందుకు రావాలి అని అందరూ నిర్వహించి ఆయన పాటలు జ్యోతిబాబు పూలే గారు వచ్చే పాటలు అందరూ విజయించుకోవాలి, అందరూ విపక్షం లేకుండా ఉండాలి, అందరూ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని అన్ని వర్గాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు ఈ ఏప్రిల్ మాసమైన మహనీయుల వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతై ఉన్నది. ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి మహనీయులను స్మరించుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే ఆయన సమాన హక్కుల కోసం విద్య లేకపోతే మనం ఏం సాధించలేమనేది గ్రహించి వాస్తవంగా అట్టడుగు వర్గాల కోసం వారి కోసం ప్రతి నిత్యం శ్రమించి ఆయన ఈరోజు భారతదేశానికే ఒక గొప్ప మేధావిగా అనగాఢ వర్గాల ప్రదాతగా అటువంటి మహానీయుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి